हाय फ्रेंड्स दीनिने एप्पुडैना चूसारा जाग्रत्तगा गमनिंचंडि इक्कड अटुवंटिवे चाला उन्नायि चूसारु कदा वीटिनि एमंटारो तेलुसा मिनियेचर सर्क्यूट ब्रेकर एमसीबी अनि अंटारु वाटि गुरिंचि इप्पुडु चूद्दां ఈ మధ్య కాలంలో ఫ్యూజులకు బదులుగా ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి పరిధి దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి, అలా విద్యుత్ పరికరాలను కాపాడుతుంటాయి. చూడండి, ఎంసీబీ లోపలి భాగాలని ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, అక్కడ ఇది స్విచ్ లాగా పనిచేస్తుందన్నమాట. లోపల ఇప్పుడు మనం ఆన్ చేయగానే వలయం పూర్తయి విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. మళ్ళొకసారి చూడండి, ఇక్కడ మనము వైర్ని జాయిన్ చేస్తాము. ఇది బైమెటాలిక్ స్ట్రిప్ అంటాం. ఇక్కడ స్విచ్ వేయగానే వలయం పూర్తయి ఈ విధంగా విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. ఇది ఆఫ్ పొజిషన్, ఇది ఆన్ పొజిషన్. ఇలా ఆన్ ఆఫ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే విద్యుత్ ప్రసరణ జరుగుతుందో ఇక్కడ చూపించినటువంటి బయోమెటాలిక్ స్ట్రిప్ వేడెక్కి వలయము తెగిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది బటన్ లాగా ఉంది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇక్కడ దీన్నే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది ఆఫ్ పొజిషన్, అంటే బ్రేకరు క్రింది వైపు ఉంది అన్నమాట. చూడండి, బ్రేకర్ యొక్క స్విచ్ క్రింది వైపు ఉంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వలయము పూర్తి కాలేదు, పై వరకు మాత్రమే విద్యుత్ ప్రవాహం వచ్చి ఆగిపోయింది. ఎప్పుడైతే మనము స్విచ్ ఆన్ చేసామో, బ్రేకర్ యొక్క స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ చూడండి పై భాగంలో ఈ రెండు కలిసిపోయి వలయం పూర్తయి. ఇక్కడ చూడండి ఈ విధంగా వలయం పూర్తయి, ఈ విధంగా విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. ఇక్కడ కనపడుతున్నది వేడెక్కగానే విద్యుత్ ఆగిపోయే స్విచ్. ఇది బయోమెటాలిక్ స్ట్రిప్ అంటాం. ఇది అధిక విద్యుత్ వచ్చినప్పుడు ఉష్ణోగ్రతకి వెంటనే ఆటోమేటిక్గా విద్యుత్ ప్రసరణ ఆగిపోయేటట్లు చేస్తుందన్నమాట. మనం వాడే ఫ్యూజులకు ఎంసీబీకి మధ్య తేడాలు ఏమిటి? ఇక్కడ ఫ్యూజు ధర తక్కువ, అదే ఎంసీబీ అయితే ధర ఎక్కువ. అంతేకాకుండా త్వరగా స్పందిస్తుంది ఫ్యూజ్ అయితే, అంటే వెంటనే అందులో ఉన్న వైరు కరిగిపోతుంది. ఎంసీబీలో అలా జరగదు, కొంచెం ఆలస్యంగా అవుతుంది. అందువల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్ని కాలిపోయే ప్రమాదం ఉంది. అట్లే ఫ్యూజులో కదిలే భాగాలు తక్కువ, ఎంసీబీలో కదిలే భాగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఫ్యూజుని రిపేర్ చేయవచ్చు, కానీ ఎంసీబీని రిపేర్ చేయడం కుదరదు. అంటే కష్టంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఎంసీబీ గురించి మీకు అర్థమైందనుకుంటా. ధన్యవాదములు.